బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోరు తారస్థాయికి చేరింది. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారంలో జోరు మరింత పెంచాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ స్పీడ్ పెంచింది. వరుసగా జిల్లాలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ పార్టీ శ్రేణులు వరుసగా జిల్లాల్లో బిజీగా ఉన్న జనసేన అధినేత ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత ఉదయం 10 గంటలకు నెల్లూరులోని జీపీఆర్ కళ్యాణ మండపం సమీపంలోని ఓపెన్ గ్రౌండ్లో సభలో పాల్గొననున్నారు ఆయన. అనంతరం కొవ్వూరు మండలంలోని పట్టపుపాలెం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత కావలి మండలం చెంచులక్ష్మీపురంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద పెదరని దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ ఫోన్లైన్ అందిస్తారు. నేతాజీ చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నెల్లూరులో పర్యటించనున్నట్లు తెలుస్తుంది, మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని నేడు నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. ఇవాళ కూడా ఆయన 3 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ముందుగా నెల్లూరు, తర్వాత కోవూరు, తర్వాత కావలి నియోజకవర్గంలోని బిత్రగుంట బహిరంగ సభల్లో పాల్గొంటారు. పవన్ బహిరంగ సభలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా స్థానికంగా ఉండే జనసేన నేతలు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు భ్రమరథం పడుతున్న పరిస్థితి ఉంది. అలానే పవన్ కళ్యాణ్ తాను ఏం చెప్పాలో ప్రజలకు అది సూటిగా చెప్తున్నారు. తన మేనిఫెస్టోలో పొందుపెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినే వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్ ద సేమ్ టైం అధికార విపక్ష పార్టీల వైఖరిని కూడా ఆయన ఎక్కడికక్కడ ఎండగడుతూ వస్తున్నారు. ఇక్కడ ఉదయం 10 గంటలకు నెల్లూరులోని జీపీఆర్ కళ్యాణ మండపం ఏదైతే ఉందో అక్కడ మినీ బైపాస్ రోడ్ వద్ద ముందుగా పబ్లిక్ మీటింగ్ ఉంది. ఆ తర్వాత 12 గంటలకు కోవూరు స్టౌబీడి కాలనీ పట్టపుపాలెం అక్కడ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 2 గంటల ప్రాంతంలో కావలి చిత్తులక్ష్మీపురం విలేజ్ ఉందో అక్కడ ఆ హైవే వద్ద ఏర్పాటు చేశారు. అదే బిత్రగుంటగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజు ఈ 3 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ. క్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఎప్పిడుగుకు బెదరని పద 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 మెరుపుల పద ఆగగనం భువనం అదిరే. Please subscribe New Waves.